విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీక్ష ముగిసింది. నిమ్మరసం ఇచ్చి లీడర్స్ దీక్ష విరమింపజేశారు. చట్టసభల్లో బలమున్న వైసీపీ బాధ్యత తీసుకోవాలని నేపథ్యంలో విమర్శలు కూడా చేశారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ గాంధీ. మురళి, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష సాగింది. అయితే దీక్ష ప్రధానంగా విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అనేటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్యాచరణ ఏంటి, జనసేన ఏం చేయబోతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏం చేయలేకపోయింది, భవిష్యత్తులో అధికార పార్టీ చేయలేకపోతే జనసేన ఏ రకంగా స్పందించాలి అనే అంశాలను టచ్ చేస్తూ పవన్ కళ్యాణ్ దాదాపుగా గంట సేపు పైగా తన ప్రసంగంలో వాడి వేడిగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఆయన ఈ ఉక్కు విషయంలో, ఉక్కు పరిశ్రమను కాపాడుకునే విషయంలో వైసీపీని టార్గెట్ చేశారు. అంటే కేవలం ఉక్కు పరిశ్రమనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, వైసీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి విధానాలు, అట్లాగే ఇతర పార్టీ నేతల మీద, మీడియా మీద ఏ రకమైనటువంటి దులు ప్రదర్శిస్తున్నారు, ఒక రౌడీయుజం, ఒక గూండాయుజం పెట్టలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ లో, వైసీపీ పాలనలో అందరూ కూడా బాధపడుతున్నారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ రోజు తన ప్రసంగంలో ప్రతి విషయంలో కూడా ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ఉక్కు విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే 23 ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ వల్ల కొంత సాధ్యపడుతుంది. తనకు నాకైతే కనుక నేను కనీసం నా సీట్ కూడా నేను గెలవలేను అండి, నాకు అంత బలం లేదు కనుక ప్రస్తుతం బలం ఉన్నదల్లా రాష్ట్రంలో వైసీపీ పోరాటంలో ముందు ఉండాలి. వైసీపీ ఉంటే కనుక వైసీపీతో కలిసి ఆ పోరాటానికి నేను సిద్ధమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వైసీపీ కనుక ఆ ప్రయత్నం చేయకపోతే కనుక బీజేపీ, అట్లాగే ఇతర పక్షాలన్నింటి వాటితో కలిపి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ముందుకు సాగుతామని చెప్పి కూడా ఒక ప్రకటన అయితే చేశారు. దీంతో పాటు రాజధాని విషయంలో, రాజధాని అంశంలో ఏదైతే రాజధాని వికేంద్రీకరణ అంశం అనేది తెరపైకి తీసుకొచ్చి వైసీపీ ఏ రకంగా రాజధాని అమరావతి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, అట్లాగే మొదట అమరావతికి మద్దతు ఇచ్చి ఆ తర్వాత అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్తూ ఇంతా కూడా కొంత అస్పష్టమైనటువంటి విధానాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రకటన చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడం చేస్తుందని చెప్పి వైసీపీ మీద జనసేనని దుయ్యబడుతుందని వైసీపీ మీద దుమ్మెత్తిపోయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇది కనుక వైసీపీ ఆగడాలని ఎదుర్కొంటమే కాదు ప్రధాన లక్ష్యం, తన కనుక అధికారంలో తీసుకొస్తే, ఒకసారి నాకు అధికారం ఇస్తే కనుక ఎమ్మెల్యే అనేవాళ్ళు, ఎంపీ అనేవాళ్ళు అయితే దీనికి సంబంధించి ఏదైతే కార్యాచరణ ఉందో కార్యాచరణ అంతా కూడా చేస్తాను. కానీ ప్రస్తుతం కనుక నన్ను కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ప్రశ్నించాలని చెప్పి అందరూ కోరుతున్నారు, కానీ అది సరైన విధానం కాదు. రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశం ఇది, రాష్ట్రానికి అవసరమైన అంశం కాబట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీనే ఈ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి ముందడుగు వేయాలి. ముందడుగు వేస్తే అందరం అఖిల పక్షం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే, ఈ విషయంలో నేనైతే సపోర్ట్ చేస్తాను, అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయని భావిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఉక్కు విషయాన్ని ప్రస్తావిస్తూనే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఏ రకమైనటువంటి అస్తిత్వం ఉంది ఇక్కడ, రాజకీయంగా జరుగుతున్నటువంటి, బయట జరుగుతున్నటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతి విషయంలోనూ కూడా గూండాయుజం, రౌడీయుజం అనేది ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో పెరిగిపోయాయి. ఎందుకంటే పాలన చాలా బలమైన పార్టీగా చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ ఆగడాలకు భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడుకునే పరిస్థితిలో టీడీపీ కూడా లేదనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అలా కులం విషయంలో కూడా ఒక కులం మీద ద్వేషంతో పరిపాలన చేయటం కూడా సరైనది కాదు. కొంతమంది ఆ కులపరంగా కొంతమంది అధికారులు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ విశాఖ సంబంధించి, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఆ నాయకులు కూడా ఈ జనసేన కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళు స్వయంగా వాళ్ళు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేశారు. ఈ దీక్ష అనేది ఆరంభం మాత్రమే, ఇది ఇక్కడతో ఆగిపోలేదు, ఇంకా చాలా ముందుకు ఈ విషయం, ఈ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి మేము అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తాము, మిత్రపక్షమైనటువంటి బీజేపీని కూడా అవసరమైతే ఒప్పిస్తాము, కానీ ఇక్కడ దాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుతం
రాష్ట్రం అంటున్నటువంటి అధికార పార్టీయే దానికి పూనుకోవాలనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం చూస్తే అధికార పార్టీ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవడానికి అధికార పక్షం అయితే మాత్రం ఏ ప్రయత్నము చేయలేదనే విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. మురళి, చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళ బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.